కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని బీసీ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అన్ని రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానాలు చేసి కులగణనపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్రు కుమారస్వామి, అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణులు పాల్గొన్నారు. చర్చ జరిగిన తీరును చూస్తే ఎంత అద్భుతంగా చర్చించారంటే మన శాసనసభ్యులు, మరి మన రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మెజారిటీ వర్గాలు, మైనారిటీ వర్గాలు అందరికీ కూడా ఒక చక్కటి అగ్రకోణాల్లో కూడా పేదలకు కూడా చక్కటి దారి చూపించే విధంగా కులగణన జరిపించాలి, శాస్త్రీయబద్ధంగా చేయాలని వారు తీసుకున్న నిర్ణయం, బిల్లు పెట్టడం చారిత్రాత్మకమైనది. దేశంలోనే ఇంత సమగ్రంగా అందరి అనుభవాలతోటి ఈనాడు బిల్లు పెట్టారు. అలాగే మరి రాహుల్ గాంధీ గారి ఆశయ సాధనలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు తీసుకున్న ఈ నిర్ణయం మరి చారిత్రాత్మకమైనది. ఈరోజు కులగణన తీర్మానం అనేది దేశానికే ఆదర్శం. ఈరోజు దేశంలోని ప్రతి ముఖ్యమంత్రి కావచ్చు, మోడీ కావచ్చు, దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారిగా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శిరస్సు వెంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే దీనివల్ల కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగులు వస్తాయి. బీసీ